వాడు అతను ఒక మన సమాజానికి చేసింది ఏమీ లేదు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు గాని ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గాని ఏ ఒక్కటి కూడా అతను చేసింది అయితే ఏమీ లేదు ఎప్పటికప్పుడు ప్యాకేజ్ తీసుకెళ్ళటం ఒక్కొక్కలాగా మరగటం నాలుగు బిస్కెట్లు తీసుకోవటం చంద్రబాబు ఇచ్చే నాలుగు బిస్కెట్ల కోసం ఆశపడతాడు ఒకటే చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి అతను దమ్ము ధైర్యంగా ఉంటే 175 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసి దమ్మున్న లీడర్ అనిపించుకోవాలి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు 175 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసి జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడే కాకుండా లోకేష్ ప్లస్ తప్పుని తుప్పుని బిస్కెట్ రాజాని ఆ రెడ్ బుక్ లో రాసుకోమను ఆ రెడ్ బుక్ లో ఏమను రాసుకోవాలంటే అతను మన ప్రెసిడెంట్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చాలా రాసుకున్న రెడ్ బుక్ లో డిఎస్పీల మీద ఐజీల మీద ఎస్పీల మీద రాస్తున్నాడు రాసుకోవాల్సింది వాళ్ళ మీద కాదు వాళ్ళ అయ్య మీద రాసుకోవాలా 2 ఎకరాలు ఉన్న పొలంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ వేల కోట్లు సంపాదించి హెరిటేజ్ అంటాడు వేల కోట్లు కూడబెట్టి అన్యాయం ఏం కాదు ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే ఎంత లేట్ అయిందంటే రావణాసురుడు 10 తరాల రావణాసురుడు కూడా ఒక్క బాణంతో నేలమట్టమయ్యాడు జగన్మోహన్ రెడ్డి బాణానికి దెబ్బకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి జీవితంలో రేపు 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించరు అతను జైల్లో జీవ సమాధి ఇతను ప్యాకేజ్ తీసుకొని ఫారినరు బెంగళూరు లండన్ మలేషియా వెళ్ళిపోవడమే ఇతను అది స్క్రిప్ట్ కాదు సార్ అది స్క్రిప్ట్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి సమయం కావాలా కలవడానికి ఒక సమయం కావాలా ఇప్పుడు మన తండ్రిని ఎవరన్నా ఒక మాట అంటే మనం గగ్గోలు పెట్టి గోల్ చేస్తాం మరి ఇతను మరి దత్తపుత్రుడు కాబట్టి రోడ్డు మీద పండుకుంటున్నాడు మరి లోకేష్ వచ్చేసరికి ఎడ కూర్చొని అయ్యా అయ్యా అని ఎడుతున్నాడు డాడీ డాడీ అని ఇప్పుడు చూడండి మీకు ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గుక్క బట్టి కింద బట్టి ఏడ్చాడు బాలకృష్ణ వచ్చారు చూసారా మీరు ఒక చిన్న క్లిప్ వచ్చింది చూసారా ఫ్లైట్ నుంచి వచ్చేటప్పుడు దిగేటప్పుడు ఒక చిన్న బ్యాగ్ ఉంది ఒక పెద్ద బ్యాగ్ ఉంది చూసారా మొత్తం క్యాష్ బిస్కెట్లు తెచ్చాడు పవన్ కళ్యాణ్కి బయటకు వచ్చి మరిగాడు ఏమంటున్నాడు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా అంటున్నాడు ఇన్నాళ్ళు ఎవరిది పెట్టుకున్నావు ఎవరిదని పెట్టుకున్నావా అప్పుడే తీసుకోవచ్చు కదా నిర్ణయం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కలిసి వచ్చినా పర్లేదు విడివిడిగా వచ్చినా పర్లేదు ఒక్క దెబ్బతో కుంభస్థానం కదిలిపోతాయి కుప్పం మాదే కడప మాదే అసలు అతను ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని అసమర్థుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కడప తలా కిందులు తపస్సు చేసిన 5 లక్షల మెజార్టీ 5 లక్షల మెజార్టీ ఇంతవరకు చరిత్రలో దే చరిత్రలో ఎవరు రాదు వన్ సైడ్ మ్యాచే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచో వన్ సైడ్ మ్యాచే ఇడుపులు పాయలు ఇచ్చాపురం కడప కుప్పం ఎక్కడే నిలబడగల సత్తా ఉంది మరి ఎంతకీ అసలు పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం తెలుసా పవన్ కళ్యాణ్కి మరి చెప్పాలి కదా మేము కలిసి పోటీ చేస్తాం అంటున్నాడు మరి కలిసే పోటీ చేస్తున్నారు మరి నేను పలానా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా మా లేజెండ్ శంకర్రావు గారి మీద పోటీ చేస్తున్నాను మనం అసలు వన్ సైడ్ మ్యాచ్ చూపిస్తారు మా సారు వన్ సైడ్ మ్యాచ్ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు 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 కళ్ళుగా చూస్తారు మా సార్ శంకర్రావు గారు అభివృద్ధి చూసారా మీరు మా సారు ఇంతవరకు నియోజకవర్గంలో ఎక్కడ కానీ ఒక అధికారి కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక డీటీ కానీ ఒక విఆర్ఓ కానీ ఒక టీచర్ కానీ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ కూడా ఒక చిన్న లంచం తీసుకున్నట్టు కానీ ఎక్కడైనా ఒక రూపాయి నియోజకవర్గంలో అన్యాయం జరిగింది కానీ అవినీతి పాల్పడుతున్నారని కానీ ఎక్కడైనా ఉందా మా సార్ ఊరుకోడు తాట తీస్తాడు మా సారు ఎక్కడైనా అవినీతి జరిగినా కార్యకర్తలకు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి మా గౌరవనీయులు శంకర్రావు గారు రేపు 2024లో భారీ మెజార్టీతో గెలిచేది ఖాయం చంద్రబాబు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా లోకేష్ వచ్చినా వాళ్ళ తాత కద్దూరు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా శంకర్రావు గారు వన్ సైడ్ మ్యాచ్ చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 1075 కడప మాదే కుప్పం మాదే మమ్మల్ని ఎదిరించేవాళ్ళు లేరు మాకు ఎదురొచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్ సార్ ఎక్కడ సార్ ఇంత పెద్ద బర్త్డే జరుగుతుంది ప్రశాంతంగా జనాలు అంతా రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అసలు ఎక్కడైనా ట్రాఫిక్ ఉందా అసలు అతని గురించి ఆలోచించే వ్యక్తి ఉన్నాడా దరిద్రుడు పోతపోయింది గత గవర్నమెంట్లో అండి పింఛన్ల కోసం గత గవర్నమెంట్లో పింఛన్ల కోసం వృద్ధులైతే చనిపోయిన దాఖలాలు అయితే ఉన్నాయి మరి ఈ గవర్నమెంట్లో ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా కోడి కుయ్యక ముందే వాళ్ళకి పింఛన్ ఇవ్వడం కాదు మరి ఒక చిన్న క్వశ్చన్ చెబుతానండి మీకు చిన్నపిల్లలు ఉన్నారు స్కూళ్ళు నాడు నేడు స్కూళ్ళ ద్వారా ఇలా స్కూళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి మరి చిన్నపిల్లలకు ఓట్లు ఉన్నాయా ఓటులు అభివృద్ధి
నేటి బాలలే రేపటి పౌరులు విద్యా రంగం వీళ్ళంతా అభివృద్ధి చెందడం కోసమే పిల్లల కోసం మంచి స్కూళ్ళు మౌలిక వసతులు వాళ్ళకి స్పెషల్ ఇంగ్లీష్ మీడియం పెట్టారు వాళ్ళకి నోట్ హక్కుందా మరి ఎందుకు మరి జగన్ మోహన్ రెడ్డి గారు భావి తరాల మీద అంత భవిష్యత్తు చూపించారంటే అది ఒక దమ్మున నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు విజన్ విజన్ అంటే జగన్ మోహన్ రెడ్డి ఐటీ ఉద్యోగాలు తొక్కలేదండి ఏదో హైదరాబాద్ లేదండి ఆ రోజు హైదరాబాద్ లో ఏదో గుట్ల బుట్ల మొత్తం చేసి ఆక్యుపై చేశాడు వాళ్ళ బ్యాచ్ కొంతమంది ఉంటుంది రామోజీరావు రామోజీరావు దెబ్బకి అయిపోయాడు చరిత్ర లేదు ఇక అతనికి నెక్స్ట్ ఇతను వచ్చాడు ఆర్కే ఓపెన్ విత్ ఆర్కే అంటాడు అతని పని అయిపోయింది ఇప్పుడు బాలయ్యబాబు దిగాడు ఆయన ఏం చదువుతారు అర్థం కాదు ఒక పద్యం చదువుతారు పోతారు మళ్ళీ కనపడ్డు పాపం చాలా దారుణం సార్ అది చేతగాని చవట దద్దమ్మలో చేతగాని రాజకీయాలు చేసి పాపం ఎప్పుడు బయట రాని మహిళలను కూడా వీళ్ళు తిట్టిస్తున్నారు వీళ్ళు తిట్టించుకోవడే కాకుండా పాపం వాళ్ళని తిట్టిస్తున్నారు కానీ వాళ్ళ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు వీళ్ళు చేతగాని ఏదవాళ్ళు దద్దమ్మలు అంతే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు పక్క విజయభేరి మోగించడం ఖాయం దీన్ని ఆపే దమ్ము ఎవరికి లేదు కావాలంటే మా దగ్గర మా పెద్ద కొరబడికి రమ్మనండి మా శంకరరావు గారు ఇస్తారు 4 బిస్కెట్లు తిరిగి బొమ్మండి అలా భోజనం ఏర్పాటు చేయించాం అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ రమ్మనండి చక్కగా భోజనం చేయమనండి ఆతిథ్యం ఇస్తాం ఒక జాలు కప్పుతాం ఒక బుకే ఇస్తాం 4 బిస్కెట్లు కావాలంటే కూడా ఇస్తాం తీసుకుని వెళ్ళమనండి మర్యాద పూర్వకంగా మాకు రెస్పెక్ట్ అతను ప్రతిపక్షం కూడా కాదు కదండి ఎమ్మెల్యే కూడా కాదు కదా అతని గురించి మనం ఎందుకు చర్చించుకోవాలా ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్పొరేటర్ కాదు ఒక వార్డు మెంబర్ కాదు అసలు అతని గురించి మనం మాట్లాడటం అనవసరం ఎప్పుడైతే యువతని ఏమండి సినీ ఫాలోయింగ్ అండి అది సినీ గ్లామర్ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉన్నాడు అర్జున్ రెడ్డి వస్తే కేకలు ఏళ్ళ గోళ్ళు ఎత్తారు అర్జున్ రెడ్డి ఉన్నాడు అల్లు అర్జున్ ఉన్నాడు ఫ్యాన్స్ అది సినీ రంగం ఇప్పుడు అది వాళ్ళు ఎంతవరకు గౌరవిస్తామంటే అంతవరకు గౌరవిస్తాం ఓటు వేయం కదండి ఓటు వేయలేంగా వీళ్ళు వేస్తాం ఓట్లు వేయం బటన్లు నొక్కుతాం వీళ్ళు మాత్రం అక్కడ వేస్తారంతే ఎప్పుడైనా సరే 2024లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే ఈ క్లారిటీ ఇది ఇప్పటికైనా అతను గ్రహించి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్లో తాడేపల్లి ఒక ఫ్యూన్ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది పవన్ కళ్యాణ్కి సార్ నెట్టకట్ట మేము బతలాడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇప్పిస్తాం ఫ్యూన్ పోస్ట్ చేసుకోమనండి ఎందుకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్యాకేజీలు తీసుకోవటం ఉద్యోగాన్ని చేసుకుని డబ్బులన్నీ వస్తాయిగా ఏమండి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే అమ్మఒడి వేస్ట్ మరో శ్రీలంక అవుతుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అలా ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి అమ్మఒడి ఇస్తా అంటున్నాడుగా మరప్పుడు ఏమవుతుంది సార్ అమ్మఒడి నానబుడ్డి అన్నాడు మరి ఇప్పుడు ఇద్దరికి ఇస్తానంటే మరి వాళ్ళ తాత కద్దూరు నాయుడు బుడ్డి అయింది అప్పుడు అది అంతేకాండి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అభివృద్ధి ఎట్లా చేయాలో తెలుసు సంక్షేమం ఎట్లా చేయాలో తెలుసు తాత తండ్రి ఇంకా కలవలా మ్యాచ్ అవలా కలిస్తే సినిమా వందాడుద్ది ఇప్పుడు ఏంటంటే సామరస్యంగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పైన దేవుడు ఉన్నాడు కింద మా ప్రజలు ఉన్నారని ఒకటే నమ్మకం అదే రాజారెడ్డి గారు వైఎస్ఆర్ అయితే ఇవాళ ఈ కుక్కలు ఎయ్యి మురగవు అన్నీ ప్యాకప్పే 2024 గో బ్యాక్ అసలు లేదు భూస్థాపితం టీడీపీ భూస్థాపితం జనసేన భూస్థాపితం